హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏక మైండ్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా ఇండియాలోను మరి ఇంకొక కంట్రీలో కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి చాలా చర్చ జరుగుతుంది. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి వివిధ కంట్రీస్లో ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎలాంటి సిస్టమ్ ఫాలో అవుతున్నాం, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి సొల్యూషన్స్ అనేది మనం తీసుకొస్తే కనుక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ మోర్ అకౌంటబుల్ జ్యుడిషియరీ అనేది రియలైజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక మనకి వైఎన్యూస్ అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్ కేసు ఏంటి, ఇది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన కేసు. సో దాని తర్వాత రీసెంట్గా దాని విషయంలో అంటే ఆ పర్టికులర్ సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అక్రాస్ ద వరల్డ్ అనేవి ఎలా ఉన్నాయి వివిధ కంట్రీస్లో, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి ఉన్న సిస్టంలో. ఎన్జేఏసీ అనేది మనకు తెలిసిందే, సుప్రీంకోర్టు దీన్ని ఇన్వాలిడేట్ చేసింది. సో దాని గురించి ఎలా ఉంటే సిస్టమ్ అనేది బాగుంటుంది ఇండిపెండెంట్గా అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ సిలబస్ మ్యాపింగ్ చూస్తే కనుక ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో దెన్ టీజీపీఎస్సీ నెక్స్ట్ నోటిఫికేషన్, గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్. సో 23rd September నుంచి ఏకమైఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్కి రెడీ అవుతోంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 7 months, ఇంక్లూడింగ్ వ్యాలిడిటీ ఆఫ్ 2 years. సో ఈ కోర్స్ మొత్తం కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎంటైర్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో. అలానే మీకు వాల్యూ ఆడెడ్ కంటెంట్, కరెంట్ అఫైర్స్ కానీ, PYQs కానీ, ఇవన్నీ కూడా హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. అండ్ దాంతోపాటు వన్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ ఏంటి, 1-to-1 మెంటోర్షిప్. సో అది కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఇంక్లూడింగ్ రివిజన్ టెస్ట్ అంటే డైలీ టెస్ట్ కానీ, వీక్లీ టెస్ట్ కానీ, గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో దాంతోపాటు ఏ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేస్తారనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్, రైట్? దెన్ సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎందుకు అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు కొలీజియం అంటే జనరల్గా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, రైట్? సో దానికి సంబంధించిన కేసు. ఇక్కడ ఏమైంది అనంటే, హిమాచల్ ప్రదేశ్లో లోవర్ అంటే సబార్డినేట్ కోర్ట్స్ నుంచి ఇద్దరు జడ్జెస్ ఆర్ సబార్డినేట్ జ్యుడిషియరీ నుంచి ఇద్దరు జడ్జెస్ అనేవాళ్ళు హైకోర్టుకి ఎలివేట్ అవ్వాల్సి ఉంది, రైట్? సో అడ్వకేట్స్గా ఉన్న వాళ్ళు హైకోర్టు జడ్జెస్గా అడ్వకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమైంది, వీళ్ళని సీనియారిటీ వైజ్ అన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకున్నారు హైకోర్టు జడ్జ్గా అని చెప్పి ఈ 2 persons అనేవాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ప్రమోషన్ వైజ్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కన్సల్టేషన్ అనేది చేయలేదు. కన్సల్టేషన్ ఎవరితో చేయలేదు, హైకోర్టు కొలీజియంతో కన్సల్ట్ చేయకుండా ఎవరు తీసుకున్నారు ఈ డెసిషన్ కంప్లీట్గా అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, ఆయన ఎలోన్గా తీసుకున్నారు, ఈయన ఒక్కళ్ళు మాత్రమే తీసుకున్నారు, కొలీజియంని కన్సల్ట్ చేయలేదు అనేది వీళ్ళు చెప్పి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎప్పుడైనా కూడా మనకి పర్సనల్గా, రైట్? సో పర్సనల్ ఒపీనియన్స్ అనేవి ఇక్కడ అపాయింట్మెంట్స్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా కన్సల్టేషన్ అనేది కొలీజియంతో మాత్రమే జరగాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు ఈ కేసుని చూస్తే కనుక ఇందిరాగాంధీ విషయంలో కూడా ఇలానే జరిగింది, అప్పుడే మనకి కొలీజియం సిస్టమ్ అనేది కూడా ఆరిజినేట్ అయింది. ఎందుకు అని అంటే, ఇందిరాగాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సీనియారిటీని పక్కన పెట్టి తనకి ఫేవరబుల్గా ఉండే జడ్జెస్ని ఎలివేట్ చేయాలి అనే ప్రయత్నంలోనే అది ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి కొలీజియం సిస్టమ్కి దారి తీయడం అంతా జరిగింది, రైట్? సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, మనకి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేవి ఉంటేనే పబ్లిక్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? సో ఇది చాలా అవసరం అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏంటి, మనకి జనరల్గా సుప్రీంకోర్టుకి సంబంధించి కానీ హైకోర్ట్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఎప్పుడైనా కూడా ఎపొలిటికల్గా ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో అబ్జర్వ్ చేసిన ట్రెండ్స్. దెన్ మనం ఇప్పుడు అసలు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయంటే కనుక, రీసెంట్గా
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం డిస్కస్ చేయాల్సింది ఏ కంట్రీ గురించి అంటే మెక్సికో. మెక్సికోలో ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన జ్యుడిషియల్ సిస్టమ్ని ఓవరాల్ చేయాలని, అంటే మొత్తం దాన్ని రీవాంప్ చేయడం కోసం అని చెప్పి ఒక కొత్త బిల్ని తీసుకురావడం, అది లోవర్ హౌస్లో అండ్ అప్పర్ హౌస్లో కూడా పాస్ అవ్వడం జరిగింది. మరి ఆ బిల్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలక్షన్ ద్వారా, జ్యుడిషియల్ ఎలక్షన్ అంటే వీళ్ళకు కూడా ఎలక్షన్ పెట్టి తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పారు అని అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అపాయింట్మెంట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫేవరెటిజం కానీ నెపోటిజం కానీ ఇలాంటివి జరగడం, లేకపోతే వేకెన్సీస్ అనేవి ఫిల్ అవ్వకపోవడం, దానివల్ల జస్టిస్ అనేది డిలే అవ్వడం, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్ట్ డినైడ్ అని అంటాం కదా. సో అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అపాయింట్మెంట్స్ బదులు మేము ఎలక్షన్ ద్వారా జడ్జెస్ని తీసుకుంటాం, ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయో వాళ్ళని ఎలక్షన్ ద్వారా మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది చాలా కాంట్రవర్సీకి దారితీసింది, చాలా ప్రొటెస్ట్లు కూడా మెక్సికోలో జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయంటే కనుక మనకి ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి ఏంటి, మన జనరల్గా అపాయింట్మెంట్ సిస్టమ్ అంటే ఈ అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తున్నారు అంటే ఒక కౌన్సిల్, జ్యుడిషియల్ కౌన్సిల్ లైక్ కొలీజియం సిస్టమ్ అనుకోవచ్చు. సో ఇది ఒక పర్టికులర్ సిస్టమ్, రైట్? సో మనకి అపాయింట్మెంట్ బై జ్యుడిషియల్ కౌన్సిల్ ఇది ఒక సిస్టమ్ ఉంది. తర్వాత వీళ్ళని ఆల్ ఇండియా సర్వీస్ లాగా మనకి జ్యుడిషియల్ సర్వీస్ నుంచి వీళ్ళని తీసుకోవడం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకోవడం అనేది సెకండ్ టైప్ ఆఫ్ సిస్టమ్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటి, ఎలక్షన్ ద్వారా తీసుకోవడం. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి వరల్డ్ వైడ్ ఉన్నాయి. మరి ఏ కంట్రీస్లో ఏ సిస్టమ్ ఉంది అని అంటే కనుక అపాయింట్మెంట్ సిస్టమ్ అనేది జనరల్గా ఎక్కడెక్కడ ఉంది, కొన్ని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో, ఇండియాలో కూడా ఉంది కదా. సో ఇండియాలో ఉంది, న్యూజిలాండ్లో ఉంది, యూకేలో ఉంది, సౌత్ ఆఫ్రికాలోనూ ఉంది. సో ఇలాంటి సిస్టమ్ అంతా కూడా ఏంటి, జ్యుడిషియరీకి సంబంధించిన ఒక గ్రూప్ అంటే కొలీజియం మన దేశంలో. సో వేరే కంట్రీస్ అయితే జ్యుడిషియల్ కౌన్సిల్ అంటారు, దాంట్లో కొంతమంది సీనియర్ జడ్జెస్ అనేవాళ్ళు నెక్స్ట్ సుప్రీం కోర్ట్స్కి కానీ హైకోర్ట్స్కి కానీ ఎవరు ఎలివేట్ అవ్వాల్సి ఉంటుంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట. సో ఎక్కడ వీళ్ళు నిర్ణయించేటప్పుడు ఎగ్జిక్యూటివ్ని కానీ లెజిస్లేచర్ని కూడా కన్సల్ట్ అయ్యే విధానాలు ఈ పర్టికులర్ కంట్రీస్లో ఉన్నాయి, రైట్? సో ఇది ఒక సిస్టమ్. దెన్ సెకండ్ సిస్టమ్కి వచ్చేసరికి సివిల్ సర్వీసెస్ ద్వారా, అంటే ఆల్ ఇండియా సర్వీస్ లాగా మనకి జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఒక ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేసే కంట్రీస్ ఏంటి అంటే ఈజిప్ట్ ఒకటి ఉంది, ఫిన్లాండ్, ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ ద్వారా జడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసిన టాపిక్ ఏంటి, ఎలక్షన్ ఆఫ్ జడ్జెస్. మరి ఈ ఎలక్షన్ ఆఫ్ జడ్జెస్ అనేది ఎక్కడ ఉంది అంటే కనుక యుఎస్ అనే కంట్రీలో ఉంది, బొలీవియాలో ఉంది, రైట్? సో దాంతోపాటు జపాన్లో ఉంది అండ్ నార్త్ మెరియానా ఐలాండ్స్. సో ఇక్కడ కూడా మనకి ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ప్రివైల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మనం చూస్తే కనుక యుఎస్లో కూడా అన్ని చోట్ల మొత్తం ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా ఎలక్షన్ అనేది ప్రివైల్ అవ్వట్లేదు. యుఎస్ లాంటి కంట్రీస్లోనేమో టాప్ అంటే ఎపెక్స్ కోర్ట్ ఆర్ యుఎస్ సుప్రీం కోర్ట్కి సంబంధించిన జడ్జెస్నేమో అపాయింట్మెంట్ చేస్తున్నారు, లోవర్ కోర్ట్ అంటే ఫెడరల్ కోర్ట్స్ ఉన్నాయి కదా యుఎస్లో అలాంటి వాటికి మాత్రం ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సేమ్ జపాన్లో కూడా ఇటువంటి సిస్టమ్ అండ్ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా అన్ని లెవెల్స్లో కూడా ఎలక్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు మెక్సికో కూడా ఇలాంటి సిస్టమ్నే ప్రపోజ్ చేయడం కూడా చర్చకు దారితీసింది, రైట్? సో ఇప్పుడు ఇది డిఫరెంట్ కంట్రీస్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్. మరి ఇప్పుడు అసలు ఇండియాలో ఎలా వర్క్ చేస్తుంది జ్యుడిషియల్ అపాయింట్మెంట్ సిస్టమ్ అనేది చూస్తే కనుక మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఉంది. మరి కొలీజియం లో ఏంటి, జడ్జెస్ దే విల్ రికమెండ్ హూ హావ్ టు బికమ్ ద జడ్జెస్ అనమాట. అంటే జడ్జెస్ నెక్స్ట్ ఎవర్ జడ్జెస్ అవ్వాలి అనేది డిటర్మైన్ చేస్తారు. మరి ఇదంతా అసలు ఎలా వచ్చింది మనకి అని అంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ జడ్జెస్ కేసు, సో ఇది 1980స్లో జరిగింది. మరి ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏంటి, ఎప్పుడైనా కూడా మనకి ఎవరు రికమెండ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా ఏంటంటే జ్యుడిషియరీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్గా ఎవరైతే నెక్స్ట్ ఎలివేటెడ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనే వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ కంపెనీ అఫేర్స్ ఉంది కదా, సో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. సో అలా అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జడ్జెస్ కేసులో ఆల్మోస్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసినప్పటికీ, కన్సల్టేషన్ అంటే
కన్కరెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కన్సల్టేషన్ అనేది ప్రెసిడెంట్ సైడ్ నుంచి జరిగినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్ చెప్పిందే ప్రెసిడెంట్ వినాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పడం జరిగింది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటున్నాను. దెన్ సెకండ్ జడ్జెస్ కేసు, మరి సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేస్తారో అప్పుడు కన్సల్టేషన్ మీన్స్ కన్కరెన్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే అడ్వైస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుందో అది ఖచ్చితంగా బైండింగ్గా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడే కొలీజియం సిస్టమ్ అనేది కూడా మనకి రావడం జరిగింది 1993 ఈ కేసు. సో దీంట్లో ఏంటి, ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరెవరిని కన్సల్ట్ చేయాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, సో ఇక్కడ 2 సీనియర్ జడ్జెస్, అంటే ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ కాకుండా అదర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారో అప్పుడు 2+ సిజేకి సంబంధించిన డెసిషన్ అనేది ప్రెసిడెంట్ మీద బైండింగ్గా ఉంటుందని చెప్పడం జరిగింది. దెన్ మరి థర్డ్ జడ్జెస్ కేసు అంటే ఏంటి, థర్డ్ జడ్జెస్ కేసు 1998 జరిగింది. మరి ఈ కేసులో ఏంటి, ఇక్కడ ఉన్న 1+2 సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని 1+4, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ వీళ్ళు 5 కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్ మీద బైండింగ్గా ఉంటుంది. సో ఇది కొలీజియం ఎవరినైతే జడ్జెస్ని నెక్స్ట్ జడ్జెస్ ఎవరు అని చెప్పి డిసైడ్ చేసేది థర్డ్ జడ్జెస్ కేసు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ అనేది ఉంది, సుప్రీం కోర్ట్ జడ్జెస్ అయితే కనుక అదర్ దాన్ చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ డిటర్మైన్ చేస్తారు. మరి అదే హైకోర్ట్స్కి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హైకోర్ట్. ఏ స్టేట్ హైకోర్ట్కి అయితే మనం జనరల్గా అపాయింట్మెంట్స్ చేస్తున్నామో ఆ చీఫ్ జస్టిస్, 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా 1+2+1, 4, రైట్. సో వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. సో మనకి స్టేట్ అయినా ఆర్ సుప్రీం కోర్ట్ అయినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు, గవర్నర్ అపాయింట్ చేయరు, రైట్. సో దెన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్కి సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 2, ఇది అపాయింట్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి చెప్తుంది. మరి సుప్రీం కోర్ట్ జడ్జెస్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ హైకోర్ట్ జడ్జెస్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది, ఆర్టికల్ 217. సో ఇది హైకోర్ట్ జడ్జెస్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అనమాట అపాయింట్మెంట్స్కి సంబంధించి. మరి ఇప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో అంటే, ఈ సిస్టమ్ అనేది చాలా ఒపేక్గా ఉంది, అంటే నాన్ ట్రాన్స్పరెంట్గా ఉంది. సో క్లియర్గా లేదనమాట, అంబిగ్యుయస్గా కూడా ఉంది. సో ఎవరు ఎవరిని అపాయింట్ చేస్తారు, ఏ గ్రౌండ్స్ మీద అపాయింట్ చేస్తున్నారు అనే దానికి మన దగ్గర వ్యాలిడిటీ లేదు. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, వేకెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి, రైట్. సో వేకెన్సీస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, జస్టిస్ అనేది డిలే అవుతుంది. సో జస్టిస్ డిలే అయితే కనుక జస్టిస్ ఇస్ డినైడ్ అని కూడా మనం తెలిసిన విషయమే, రైట్. సో ఇది ఒకటి. దెన్ అసలు ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియరీ, సో రిఫ్ట్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే జ్యుడిషియరీ చెప్పింది ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ వినాలా, మాకంటూ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉండదా, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ నుంచి వస్తున్న క్వశ్చన్స్. సో వీటన్నిటికీ కూడా మెయిన్ ఛాలెంజ్ అనేది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన రీఫార్మ్ ప్రాసెస్లోనే ఉంటుంది, రైట్. సో మరి ఇక్కడ ఎన్జిఏసీ అంటే ఏంటి, ఇందాక మనం 3 జడ్జెస్ కేసెస్ చూసాం కదా, 4th జడ్జెస్ కేసు అనేది ఈ ఎన్జిఏసీకి సంబంధించిన కేసు. సో ఇది ఎప్పుడొచ్చింది, 2015. ఈ కేసు ఏంటి మరి అంటే కనుక మనకి ఇప్పటి వరకు చూస్తే ఎగ్జిక్యూటివ్ 3 జడ్జెస్ కేసెస్లో కూడా ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు జ్యుడిషియరీ చెప్పిన దాన్ని వినాల్సిన అవసరం ఉంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ వాళ్ళు చెప్పింది వినాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్ని కొంచెం సబార్డినేట్ చేశారు ఇక్కడ ప్రాసెస్లో. కానీ ఇక్కడ ఎన్జిఏసీ ద్వారా ఏం చేయాలనుకున్నారు ఎగ్జిక్యూటివ్ అంటే, మనకి ఇక్కడ ఒక బాడీని ఏర్పాటు చేసి దాంట్లో అంటే అపాయింట్మెంట్స్కి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్తో పాటు లా మినిస్టర్ ప్లస్ 2 అదర్ పర్సన్స్, అంటే ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్లో మనం చూస్తే 3 మెంబర్స్ ఏమో జ్యుడిషియరీ నుంచి, 3 మెంబర్స్ ఏమో గవర్నమెంట్ నుంచి, వీళ్ళిద్దరిని కూడా సెంట్రల్ గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. సో అట్లా 3+3 అంటే 6 మెంబర్స్గా ఈ పర్టికులర్ బాడీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వీళ్ళు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ డిసైడ్ చేస్తారని చెప్పి చెప్పారు. సో కానీ ఇక్కడ ఏమైంది, సుప్రీం కోర్టు దీన్ని నల్ అండ్ వాయిడ్ చేసింది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్
జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా జ్యుడిషియరీకి మంచి విషయం కాదు. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ కూడా కాబట్టి ఇది ఇలా ఉండకూడదు అని చెప్పి దీన్ని నల్ అండ్ వాయిడ్ చేయడం జరిగింది, రైట్? సో ఇది ఫోర్ జడ్జెస్ కేసు ఆర్ ఎన్జిఏసీకి సంబంధించిన అంశం. దెన్ అసలు మనం జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే కనుక మనకి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంత అవసరమో దాంతోపాటు మనకి జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది కూడా అంతే అవసరం, రైట్? సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది కూడా అంతే అవసరం. సో మనం ఎటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చినా కూడా ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలానే వేకెన్సీస్ అనేవి తగ్గే విధంగా కూడా మనం మెషర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వేకెన్సీస్ అనేవి తగ్గాలి, డిలే అనేది ఉండకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్త. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విత్ రెఫరెన్స్ టు కొలీజియం సిస్టమ్ ఇన్ ఇండియా, కన్సిడర్ కొలీజియం సిస్టమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. కొలీజియం సిస్టమ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది కరెక్టా కాదా? దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫార్మ్ ద కొలీజియం ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. సో వీటిల్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద కొలీజియం సిస్టమ్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద హయ్యర్ జ్యుడిషియరీ, డిస్కస్ ఇట్స్ మెరిట్స్. ఫస్ట్, అసలు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి అనేది మీరు ఎవల్యూషన్ ఆఫ్ కొలీజియం అని చెప్పి 3 కేసెస్ కూడా రాయాల్సి ఉంటుంది. 3 జడ్జెస్ కేసెస్ చూసాం కదా, అది రాయాలి. దానికి సంబంధించి మెరిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలానే నీడ్ ఏంటి అనేది కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ తీసుకొస్తే కనుక దీన్ని ఇంకొంచెం రొబోస్ట్గా మార్చే ఛాన్స్ ఉంటుంది అనేది సజెస్ట్. దెన్ మరి ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఇండియాలో కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ఎప్పుడూ కూడా క్వశ్చన్ అవుతూ ఉన్నాయి, రైట్? సో ఎందుకు అంటే జ్యుడిషియరీ అనేది కంప్లీట్గా ఐసోలేట్ అవుతోంది. వాళ్ళు జడ్జెస్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళే అపాయింట్ చేసుకోవడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు అనే వాదన ఉంది. అలానే ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్లో మెక్సికో ఒక పర్టికులర్ బిల్ని తీసుకొచ్చి జ్యుడిషియల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తాం, దాని ద్వారా జడ్జెస్ని తీసుకుంటామని చెప్పిన తరుణంలో అసలు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతున్నాయి, ఇండియాలో ఎలాంటి సినారియో ఉంది, ఏ కంట్రీలో ఎటువంటి సిస్టమ్ ఫాలో అవుతున్నారు, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.